జిల్లాల విషయంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. కృష్ణా జలాల వినియోగంలో ఏపీ ప్రభుత్వ వైఖరి తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందేందుకు గాను అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్ష నిర్వహించారు. ట్రిబ్యునల్స్, కోర్టులతో పాటు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాణ్ణి గట్టిగా వినిపించాలని దిశానిర్దేశం చేశారు. నదీ జలాల విషయంలో ఏపీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నదీ జలాల్లో రాష్ట్ర వాటాను హక్కుగా పొందడానికి భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు దిశగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. 6 గంటలకు పైగా జరిగిన సమీక్ష సమావేశంలో తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న సాగునీటి వివక్ష గురించి లోతుగా చర్చించారు. స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదని సమావేశం తీర్మానించింది. రాష్ట్రం తరపున ఎటువంటి వ్యూహాన్ని, ఎత్తుగడలను అనుసరించాలనే విషయాలకు సంబంధించి సమావేశంలో చర్చించిన సీఎం కేసీఆర్ అధికారులకు ఆ దిశగా మార్గనిర్దేశం చేశారు. ఇక తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను నిర్ధారించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు సందర్భాల్లో కేంద్రాన్ని ఒత్తిడి చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్, కేఆర్ఎంబి వంటి వేదికలపై తమ వాణిని బలంగా వినిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందుకోసం రాష్ట్రం తరపున ఎటువంటి వ్యూహాలు, ఎత్తుగడలను అనుసరించాలనే విషయాలపై అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సాగునీటి కష్టాలకు చెక్ పెట్టేందుకు అన్ని వేదికలపై తమ వాయిస్ను గట్టిగా వినిపిస్తూ రాజీలేని పోరాటం చేయాలని ప్రజాప్రతినిధులు అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ట్రిబ్యునల్స్, కోర్టులతో పాటు రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ వాయిస్ను గట్టిగా వినిపించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సీఎం కేసీఆర్ తో జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో పాటు పలువురు ముఖ్య అధికారులు పాల్గొన్నారు.